ప్రభుత్వం ఇల్లు లేని పేదలకు ఇంటి స్థలాలు కల్పించాలని ఎవ్వని పక్షంలో తమ ప్రాణ త్యాగానికైనా సిద్ధపడి పోరాటాలు సాగిస్తామని కడప జిల్లా సిపిఐ నాయకులు హెచ్చరించారు. పోరు మామిళ్ళ పట్టణంలోని తిరుపతి రెడ్డి కాలనీలో నుండి తహసీల్దార్ కార్యాలయం దగ్గరికి సిపిఐ జిల్లా నాయకులు కార్మికులు ప్రజలు నినాదాలతో ర్యాలీ చేసి అనంతరం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య సిపిఐ బద్వేల్ ఏరియా కార్యదర్శి చంద్రశేఖర్లు మాట్లాడుతూ పోరు మామిళ్ల మండలం రంగసముద్రం పంచాయతీలోని సర్వే నెంబర్లో గల 3 ఎకరాల 60 సెంట్లు ప్రభుత్వ భూమి ఉందని అందులో తిరుపతి రెడ్డి కాలనీ ఏర్పాటు చేసుకుని ఇల్లు లేని నిరుపేదలు గత 6 సంవత్సరాల నుండి విషపురుగులు సైతం వర్షాలకు లెక్క చేయకుండా నివాసాలు ఉన్నారని వారు ఆరోపించారు. ఆ భూమిని మరో వ్యక్తి కైవసం చేసుకోవాలనే ఉద్దేశంతో కోర్టును ఆశ్రయిస్తే దీన్ని ఆసరాగా తీసుకుని తహసీల్దార్ ఆయిబ్ ఖాన్ వారికి కొమ్ము కాసి వత్తాసు పలుకుతున్నారని వారు ఆరోపించారు. ఈ ధర్నాలో పోరు మామిళ్ల సిపిఐ మండల కార్యదర్శి రవికుమార్, పట్టణ కార్యదర్శి పిడుగు మస్తాన్, ఏఐటియుసి మండల అధ్యక్షులు మహమ్మద్ రఫీ, సోమయ్య, సిపిఐ కార్మికులు, ప్రజలు పాల్గొన్నారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంది, నిరసిస్తూ ఉంది. ఇన్ కేస్ అది ముస్లిం మైనారిటీ మతస్థులైతే ఖచ్చితంగా హక్కులు కాపాడేది భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐనే అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. రెవెన్యూ అధికార యంత్రాంగం కూడా 100 మంది దొంగలకు న్యాయం చేయొచ్చు, కానీ నిజమైనటువంటి లబ్ధిదారులు 10 మందో 20 మందో ఉంటే వారికి అన్యాయం చేయడం అనేటువంటిది సరైనటువంటిది కాదు. కాబట్టి తక్షణం తిరుపతి రెడ్డి కాలనీలో ఉన్నటువంటి ప్రజలను ఎలిజిబిలిటీ లిస్టును ప్రకటించి వారికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలని చెప్పి అక్కడే ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకు ఆ స్థలంలో ఇవ్వరు, ఏ కారణం రీత్యా ఇవ్వరు, దానికి మీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏంటి, దీన్ని ఏ ప్రజాపయోగ కార్యక్రమాలకు వాడుకుంటూ ఉన్నారు, ఇవన్నీ ఏం లేకుండా మేము మీకు చాలా దూరంగా చూపించాం. కొండలపైకి పోండి అంటే పోయేటువంటి సమస్య లేదు. ఇక్కడ 6 సంవత్సరాలుగా ఉన్నాం. వైఎస్ఆర్సిపి అధికారంలోకి రాకముందు తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పటి నుంచి వేశాం. ఆ రోజు వైసీపీ వాళ్ళు సపోర్ట్ చేశారు, ఈరోజు వైసీపీ వాళ్ళు అధికారంలోకి వచ్చారు. కాబట్టి వీళ్ళు ఇది మాట్లాడుతున్నారు, ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు భూములు పందారం చేసుకుంటా ఉన్నారు. కడప జిల్లాలో వచ్చి రాబందులు నేలవాలై నిన్న మైదుకూరు నియోజకవర్గంలో 2,700 ఎకరాలు అటవీ భూములు సోత్రియం భూములు ఆక్రమించారు. నిన్న కమలాపురం ఎర్రగుంట ప్రాంతంలో సంచులు ఓపెన్ చేసి 400 ఎకరాలు ఆక్రమించారు. రాజంపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే తమ్ముడు కొండలు గుట్టలు గిరిజన కాలనీలు దళితుల భూములను విపరీతంగా ఆక్రమిస్తూ ఉన్నారు. అంటే మీకు 151 సీట్లు ఇచ్చి మిమ్మల్ని గెలిపించి అమరావతిలో కూర్చోబెడితే పేద ప్రజల కడుపు కొట్టమని చెప్పి మీకు అధికారం ఇచ్చారా? మీరు ఈ పద్ధతిలో భూ కబ్జాలకు పాల్పడుతూ కడుపుకు తిండి తినేటువంటి పని చేసుకొని ఆరుగాలం బ్రతికేటువంటి పేదవాళ్ళు 1-1.5 సెంటులో స్థలంలో వేసుకుంటే ఆ స్థలాలను కూడా మీరు ఖాళీ చేయించాలనుకోవడం ఇంతకంటే దుర్మార్గం మరొకటి ఉందా అని చెప్పి అడుగుతా ఉన్నాం. చిలకల పలుకులు పలుకుతూ ఉన్నారు, అందరూ మంచోళ్ళే, కానీ రొయ్యల ముళ్ళు ఎక్కడ ఇవ్వరాయి, చిట్టా ఇప్పాలా?